వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు. ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో సెల్ ఫోన్ల చోరీలను అరికడుతున్నాం. జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. నగర కమిషనర్ అరుణ. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా టీటీడీ సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. టీటీడీఈఓ ధర్మారెడ్డి. వార్తల్లోని వివరాలు. పేద బడుగు బలహీన వర్గ సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా డీసీసీబీ బ్యాంక్ ఆవరణలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి వైసీపీ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ గడిచిన 3 సంవత్సరాల కాలంలో 98% ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగిందని తెలిపారు. అలాగే ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోహా వంటి పథకాలకు శ్రీకారం చుట్టడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా పెళ్లి చేసుకునే కుటుంబాలకి 50,000 నుండి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చేపట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముదా, ఎస్ఎస్ఎల్ విభాగం అధ్యక్షుడు శేఖర్, కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రామ్ గణేష్, కో ఆప్షన్ సభ్యులు కోలా కిరణ్, కార్పొరేటర్లు జ్ఞాన జగదీష్, చల్లముత్తు, శశి, గణేష్, సయ్యద్, రాజా, వైసీపీ నాయకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 3 నెలల కాలం నుంచి ఈ 3 సంవత్సరంలో జగనన్న పెట్టిన నవరత్నాలు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు అన్నింటినీ సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యము అన్నీ 2 కళ్ళుగా చూసుకొని ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఆయన ఇచ్చిన హామీలన్నీ 98.44% అమలు చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలోనే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన చేసిన సేవలందరి కోసం వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోపా, అదేవిధంగా భవన కార్మికులకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ మరియు వికలాంగులకు, అదేవిధంగా ఆడపిల్లలకు వివాహాలకు ఆర్థిక సహాయం కింద 1,00,000 రూపాయలు విడుదల చే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కార్యక్రమానికి కూడా విడుదల చేయడం జరుగుతోంది. ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరికీ పెళ్లిళ్లకు ముస్లిం మైనార్టీ తోఫా, అదేవిధంగా వికలాంగులకు, భవన కార్మికులకు కూడా, పేదవాళ్ళందరికీ కూడా మ్యారేజ్ సమయాలలో కావాల్సిన సౌకర్యాల కోసం మన ముఖ్యమంత్రి తన వంతు సహాయంగా తన సొంత ఆడపడుచుగా అన్నదమ్ముడిగా ఉంటూ వాళ్ళకు కూడా పేదవారికి అండగా ఇదొక కార్యక్రమం కూడా ప్రవేశపెట్టాడు. అందులో సందర్భంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమం జగనన్నకు పాలాభిషేకం చేస్తూ అదేవిధంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలకు మాలలు సమర్పించి ఆయనకు కూడా ఈ గుర్తు ఆయన దివంగత నేతను స్మరించుకుంటూ జగనన్న చేసే సేవల్ని ఇంకా ఎక్కువగా చేయాలని ఈరోజు మైనార్టీ సోదరు జగనన్న పరిపాలన చేసిన 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాలు ఇచ్చిన వాగ్దానము ఈ 3 సంవత్సరాలు నెరవేరుస్తున్నారు. తల్లి కడుపులో ఉండే బిడ్డ నుంచి వాళ్ళ చదువు కానీ పుట్టిన బిడ్డ కానీ అన్ని సౌపాదాలు అందిస్తున్నారు. జగనన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి పెళ్లి కానుక పేదల కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని ఎప్పుడు అందుబాటులో ఉండి మా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిస్తుంది. మా ముఖ్యమంత్రి గారికి నమస్కరించి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
ఆ రోజు మాట ఇచ్చిన మాది వైఎస్ఆర్సీపీలో ఉన్న పార్టీ తరపున మేనిఫెస్టోలో పెట్టిన మాది మైనారిటీలకు షాదీ షాదీ తోఫా 100 రూపాయలు ఇస్తానని ఆ రోజు ప్రకటించారు కొంత ఆలస్యమైనా ఈ రోజు ఆ మాట నిలబెట్టుకున్నారు దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మైనారిటీ సోదరుల తరపున చాలా సంతోషిస్తూ ఇంతవరకు ఇచ్చిన హామీల్లో 98.5% పూర్తి చేస్తున్నారు ఆ ఒక్క శాతం 1.5% కూడా పూర్తి చేస్తున్నారంటే ఈ రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి జగనన్న గారు శాశ్వతంగా ఉంటారు ఈరోజు జగనన్న గారు ఒక బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టడం జరిగింది మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో అవన్నీ కాకుండా డైరెక్ట్ ఇంకా ఎక్స్ట్రా కూడా ప్రతి పథకాన్ని కూడా అమలు పరుస్తూ ఈరోజు ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు ఈ పెళ్లి కానుకని ప్రకటించడం చాలా హర్చించదగిన విషయం ఇప్పటికీ 98.5% ఇచ్చిన హామీలు నెరవేర్చారు భవిష్యత్తులో మీరు కూడా నెరవేర్చి బెస్ట్ సీఎం గా పేర్కొంటారని టెక్నికల్ అనాలసిస్ సౌజన్యంతో 30 లక్షల రూపాయలు విలువ చేసే 300 సెల్ ఫోన్లను చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో చోరీకి గురైన పోగొట్టుకున్న సెల్ ఫోన్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి వాటిని చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితులకు జిల్లా ఎస్పీ స్వయంగా సెల్ ఫోన్లను అందజేశారు. సెల్ ఫోన్ల చోరీకి సంబంధించి చిత్తూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 20 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డి మంగళవారం చిత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 300 సెల్ ఫోన్లు రికవరీకి కృషి చేసిన పోలీస్ సిబ్బందిని రివార్డుతో జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. జరిగింది టెక్నికల్ అండ్ అనాలిసిస్ వింగ్. సో దీంట్లో భాగంగా మనం ఏం చేసామంటే ఈ యంగ్ బ్యాచ్ కానిస్టేబుల్స్ 2020 బ్యాచ్ కానిస్టేబుల్స్ ముఖ్యంగా కొద్దిగా ఈ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని అందరూ ఐడెంటిఫై చేసి వారికి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేసి మనం వారిని సబ్ డివిజన్స్కి అలాట్ చేయడం జరిగింది. సో వారిని ఈ ఫీల్డ్లో నిరంతరం ఉంచడం వలన తద్వారా మనకి టెక్నికల్గా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా హెడ్ క్వార్టర్స్ పైన డిపెండ్ అవ్వకుండా వారికి వారు అక్కడ లోకల్గా ఇన్పుట్ ఇవ్వడం దాని ఆధారంగా క్రైమ్ డిటెక్షన్ అనేది ఒక న్యూ ఇనిషియేటివ్గా మన జిల్లాలో మన గతంలో లాంచ్ చేస్తున్నాము. సో దా వింగ్లో భాగంగానే మనము సుమారుగా 300 వరకు ఈ సెల్ ఫోన్స్ కొన్ని లాస్ట్ అవ్వచ్చు, కొన్ని థెఫ్ట్ అవ్వచ్చు, ఈ అన్ని హెడ్స్ కింద మనకి ఆల్మోస్ట్ 300 ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. సో ఇట్స్ ఏ వెరీ గుడ్ అచీవ్మెంట్. మన జిల్లాలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, మీరు మీ సెల్ ఫోన్ ఎక్కడైనా ఒకవేళ మీరు మర్చిపోయినా లేదా థెఫ్ట్ అయినా కూడా మీరు వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ అక్కడ ఫిర్యాదు తీసుకొని ఎడల మీరు మన కంట్రోల్ రూమ్ నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టి సరిపోతుంది. మీకు నెంబర్ కూడా తెలుసు, 9449405. సో ఐ రిపీట్, 9449405. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కూడా సరిపోతుంది. సో మీ వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి కన్సర్న్డ్ స్టేషన్కి ఆ కంప్లైంట్ వెళ్తుంది, ఆ ఇన్వెస్టిగేషన్ చేయాలి, మీ ఫోన్ ట్రేస్ చేసి తిరిగి ఇవ్వండి. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని నగర కమిషనర్ అరుణ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ అరుణ నగరంలోని పలు ప్రాంతాలలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. 16వ వార్డులో పారిశుద్ధ్య పనుల నిర్వహణను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరును కమిషనర్ స్వయంగా ఆన్లైన్లో నమోదు చేశారు. కార్యదర్శులు పారిశుద్ధ్య కార్మికులు సమయ పాలన పాటించాలని, కార్మికుల హాజరు ఎఫ్ఆర్ఎస్ విధానంలో నమోదు చేయాలన్నారు. ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆర్ఐ అడ్మిన్ కార్యదర్శులను ఇంటి స్థలాలు పొందిన వారు త్వరగా ఇళ్లు నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పించాలని వాలంటీర్లను ఆదేశించారు. దుర్గానగర్ కాలనీ చెరువును పరిశీలించారు. చెరువును శుభ్రపరిచేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలన్నారు.
మురుగునీరు చెరువుల్లోకి చేరకుండా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. క్లాప్ కార్యక్రమం అమలు యూజర్ ఛార్జీలపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య, ఏఈ శ్రీలత, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలోనూ జగనన్న స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ను రూపొందించిందని జిల్లా కలెక్టర్ హరినారాయణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ప్రచార వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్పై మండల గ్రామీణ స్థాయి అధికారులు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. గ్రామంలోని క్రీడాకారులను సంఘటిత పరిచే క్లబ్ను ఏర్పాటు చేయాలన్నారు. మొబైల్ ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని గ్రామీణ క్రీడలు నమోదు చేయగలిగితే గ్రామీణ క్రీడల ప్రతిభ తెలుస్తుందని, ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్, డిఆర్ఓ రాజశేఖర్, జిల్లా క్రీడా విభాగం అధికారి మురళీకృష్ణ, చీఫ్ కోచ్ బాలాజీ మరియు క్రీడా శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి యాలీ వాహనంపై ఊరేగిన గణనాథుడు భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం అభిషేకము, రాత్రి సిద్ధి బుద్ధి సమేతుడైన వినాయక స్వామిని పురోవిధుల గుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో సురేష్ బాబు, దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, ఆలయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కాణిపాక క్షేత్రం నందు వైభవంగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఈరోజు యాళి వాహనంపై స్వామివారు ఊరేగి భక్తుల్ని కటాక్షిస్తూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఈ స్వామివారిని దర్శించి కరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నారు. ఒకే దేశం ఒకే పన్ను పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్నారని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర నాయకుడు సుబ్బారావు అన్నారు. సిపిఎం ఆల్ ఇండియా పిలుపు మేరకు 14 నుండి 27 వరకు దేశ రక్షణ బేరీ కార్యక్రమం జయప్రదం కోసం మంగళవారం చిత్తూరులో జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర నాయకుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఒకే పన్ను పేరుతో మేలు జరుగుతుందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, దీని వలన ప్రజలపై మోయలేని భారం పడుతున్నదని తెలిపారు. ఆహార పదార్థాలు మొదలుకొని శ్మశానాల పన్నుల వరకు అన్ని రకాల వాటిపై జీఎస్టీ విధించడం దారుణమని వాపోయారు. కార్పొరేట్ కంపెనీ యాజమాన్యాలకు 100 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి ప్రజలపై భారాలు మోపడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల బాధలను కష్టాలను ఏమాత్రం పట్టించుకోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి ఈ కార్యక్రమం జరుగుతున్నదని, ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు వాడ గంగరాజు, జిల్లా నాయకులు సురేంద్రన్, భువనేశ్వరి, ఓబుల్రాజు, సుజని, రామకాంతులతో పాటు నాయకులు లోకయ్య, చల్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. మోడీ ధరల విభజనలో పూర్తిగా విఫలమయ్యాడు. కానీ మరొక ప్రక్క పెట్టుబడిదారులకి ఆదాని అంబానీలకి అంటే మన దేశ సంపదని దోచిపెడుతూ ఉన్నాడు. కాబట్టి దేశం అంటే ఆదాని అంబానీలు కాదు, 135 కోట్ల ప్రజల యొక్క సౌకర్యార్థం ఆదాని మోడీ పరిపాలన చేయాలి. ఈ రకంగా మోడీ పరిపాలన లేదు కాబట్టి ఈ దేశంలో బీజేపీ పాలన తుదముట్టించాలని, లౌకిక తత్వాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకొని
దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకుపోవాలని మత సామరస్యాన్ని కాపాడాలని ఈ నినాదాలతో సిపిఎం పార్టీ చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేస్తున్నాం కావున అన్ని మండలాల్లోనూ ఒక్క సిపిఎం పార్టీయే కాక 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రచార జాతరలు జయప్రదం చేయాలని 25 26 27 తేదీల్లో జరిగే బైరంగ సభను ముఖ్యంగా ఇక్కడ జిల్లా కమిటీ నిర్ణయం చేసిందంటే పలవనేరు అదే విధంగా మన చిత్తూరు కేంద్రంలో నగర ఈ మూడు కేంద్రాల్లో కూడా బైరంగ సభ నిర్వహించి మోడీ విధానాలను అట్లాగే జగన్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల చైర్మన్ డిమాండ్ చేశారు తిరుపతి కార్యాలయానికి వచ్చిన సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీల్ని వెంటనే నెరవేర్చాలని చేసిన ధర్నా కార్యక్రమంలో చైర్మన్ డిమాండ్ చేశారు సంస్థలో విద్యుత్ సంస్థలో 15-20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మాకు చాలీ చాలని జీతాలు ఇస్తుంటే మా డైరెక్ట్ పేమెంట్ కోసము మా జీతాలు పెంచమని చెప్పి నిరసన తెలపడానికి ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ దగ్గరికి వస్తే మా చెప్పింటే దానికోసం ఇక్కడికి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి ఇట్లా పంపిస్తున్నారు సార్ సీఎం గారు పాదయాత్రలో ప్రతి ఒక్క గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నారా చంద్రబాబు నాయుడు పైన లోకేష్ బాబు పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బంగారుపాలెం మండల కేంద్రం నందు మండల పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నాయుడు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు కొడాలి నాని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు నియోజకవర్గంలోని 5 మండలాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కొడాలి నాని దిష్టి బొమ్మను దగ్ధం చేసి అనంతరం కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ర్యాలీగా తరలివెళ్లి 4 రోడ్ల కూడలి వద్ద నిరసన కార్యక్రమం తెలిపి స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మల్లికార్జున రెడ్డికి ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో పూతలపట్టు మండల అధ్యక్షుడు దొరబాబు చౌదరి ఐరాల మండల అధ్యక్షుడు గిరిధర్ బాబు యాదమరి మండల అధ్యక్షుడు మోరాజ్ యాదవ్ తవనపల్లి మండల అధ్యక్షుడు దిలీప్ చౌదరి చిత్తూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే రవి మాజీ మార్కెట్ చైర్మన్ జయచంద్ర నాయుడు కాణిపాకం దేవస్థానం మాజీ చైర్మన్ మణినాయుడు డిసిసిబి మాజీ డైరెక్టర్ కాంతారావు తవనంపల్లి మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వర్ చౌదరి పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి కోక ప్రకాష్ నాయుడు మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్ ఎంపీటీసీ సభ్యులు అరవింద్ తదితరులు పాల్గొన్నారు కొడాలి నాని ఎక్కడ పుట్టాడో అని అందరికి ఒక డౌట్ వచ్చి అందరూ అడుగుతాడారు ఆ విషయం గురించి నేను క్లియర్గా చెప్తాను ఏంటంటే నేను ఈ మధ్యలో విజయవాడకి వెళ్తే ఒక పెద్ద ఆయన వాళ్ళ ఊరి నుంచి వచ్చినాడు అక్కడ కలిస్తే ఏ ఆయన ఈ మారుగా మాట్లాడుతున్నాడు ఏమైనా ఏం జరిగింది ఏ విషయం అడిగితే అక్కడ చెప్పాడు ఆ పెద్ద ఆయన అతని విషయం చాలా ఉంది దాన్ని మీరు విను అని చెప్పాడు దాన్ని నేను ఈరోజు మీకు చెప్తున్నాను అది ఏమైనా జరిగిందంటే ఆ రోజు ఒక 50 ఏళ్ల క్రితం ఇది 50 ఏళ్ల క్రితం వాళ్ళ ఊర్లో ఒక పిచ్చి కుక్క ఉండేదంట దానికి ముఖం మీద బొచ్చు గజ్జి ఎరిపట్టి పిచ్చి కుక్క ఎరి కుక్క అంట కదా అది ఉండేది అది ఊరి మీద పడి ప్రతి ఒక్కరిని కొరుకుతా ఉండిందంట ఆ కొరికేటప్పుడు వాళ్ళమ్మ ప్రెగ్నెన్సీ ఉండింది అప్పుడు దాని కడుపులో ఉంటాడు వాళ్ళమ్మ కడుపులో ఆ టైంలో ఆ పిచ్చి కుక్క వచ్చి వాళ్ళమ్మని కొరికేసింది ఆ కొరికినప్పుడు మనకు తెలుసు ఒక కుక్క కొరికితే 14 సూదులు వేసుకుంటాం ఆ 14 సూదులు ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆమె స్టేట్మెంట్ చేసుకునేది ప్రెగ్నెన్సీగా ఉండగానే సరే ఆయన ఏం చెప్పాడంటే అమ్మ నీకైతే నయమవుతుంది నీ కొడుకు 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు
ఆయన తిక్క పట్టిపోతా మళ్ళీ ఇదే మార్గంగా పిచ్చుకుంటూ అవుతాడు ఆడి వరకు బాగుంటాడన్నమాట సాలైనా నాకు అంతవరకు ఉంటే సాలు నేను ఆయన నాకే తెలీదు ఆయన చెప్పేసి ఆయన దగ్గర తీసుకొని ఆమె ఇంటికి వచ్చేసి ఆమె ప్రసవించిన తర్వాత మన కొడుకు పుట్టాడే చాలా ముద్దుగా ఉండాడే వీడు ఏటైతే తిక్క పట్టిపోతుందో ఎన్ని పట్టి కుక్క పట్టి బతుకుతాడే అనే ఉద్దేశంతోనే వాడి పేరు నాని అని పెట్టిందంట ఆమె ఆ ముద్దుగా ఆ విధంగా పెట్టి 57 అయిపోయి 45 ఏళ్ళ తర్వాత వాస్తవమైన కత్తి చెప్తాను కత్తి కత్తి కాదు వాస్తవం కత్తి కథ 57 అయిన తర్వాత ఇప్పుడు మళ్ళా అతను పిచ్చి పట్టి మొరకతా ఉన్నాడని తెలుసుకుని వాళ్ళమ్మ ఆ డాక్టర్ దగ్గరికి పోతే ఆ డాక్టర్ ఒకటే చెప్పాడట అమ్మ నేను ఆ రోజే చెప్పాను కదా 57 అయితే వాడు పిచ్చి పట్టిపోతాడు సరే సార్ ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా అంటే అట్లంటే అమ్మ ఆ రోజు కుక్కని ఏం చేశారమ్మ అంటే తరిమి తరిమి ఇందులో రాట్లో కొట్టి కట్టిన కూడా చంపేశారు అమ్మ నీ కొడుకు కూడా అదే కట్టి పట్టుంది అని చెప్తా డబ్బా మంది సార్ దీనికి ఏమైనా నాకు స్టేట్మెంట్ ఉందా అంటే స్టేట్మెంట్ లేదు అమ్మ అదే స్టేట్మెంట్ ప్రజలే రాళ్ళతో కొట్టి కట్టితో కొట్టి చంపే కాలం దగ్గర పడింది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మంటే ఆమె అడావుడిగా పరిగి దింటికాడికి పోయి ఆ ఇంట్లో వాళ్ళందరినీ భద్రించి వాళ్ళంతా హైదరాబాద్ తీసుకుని పెట్టేసి అతను వాళ్ళమ్మ కూడా జాగ్రత్తగా ఉంది అదే కొన్నాళ్ళకి తెలిసిన తర్వాత మన సీఎం జగన్ తెలిసింది ఆ విషయం ఈ విషయం నిజమా ఇట్లా పుట్టాడా ఇట్లా ఎన్ని పట్టిదా తెలుసుకునే మరి ఇటువంటి మనం మినిస్టర్ పదవిచ్చినామే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న నాడు నేడు నిర్మాణ పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని నగర కమిషనర్ అరుణ చెప్పారు. మంగళవారం సాయంత్రం నగర పాలక సమావేశ మందిరంలో నాడు నేడు పనులపై ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులు వార్డు అమ్యూనిటీ కార్యదర్శులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలో 12 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం 10 పాఠశాలల్లో ప్రహరీ మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. ఈ పనులన్నీ సకాలంలో పూర్తి చేసేలా తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ప్రధాన ఉపాధ్యాయులు సమన్వయం చేసుకోవాలన్నారు. పనులు జరుగుతున్న తీరును రోజు పరిశీలించి నాణ్యతగా పనులు జరిగేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు నేడు పనులపై అధికారులు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులను సమన్వయం చేసుకుని రోజు పనులు కొనసాగేలా చూడాలన్నారు. పనులలో సాంకేతిక అంశాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మార్గదర్శకాలను ఎంఈఓ సెల్వరాజ్ వివరించారు. ఈ సమావేశంలో ఎంఈ ధనలక్ష్మి డిఈలు రమణ వెంకట ప్రసాద్ ఏఈలు పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు. ఉన్నాయి అది ఎలా జరుగుతుంది ఆ క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అనేది మీ పర్సెప్షన్ లో మీరే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాన్ని ఓనప్ చేసుకుంటాం. అందుకని పేరెంట్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని హెచ్ఎంసిని దానికి ఎగ్జిక్యూటివ్ అథారిటీకి పెట్టుకొని ఇంజనీరింగ్ సపోర్ట్ తోటి ఈ వర్క్ అంతా కూడా జరుగుతుంది. మనకి దాదాపుగా 12 స్కూల్స్కి ఏసీఆర్లు శాంక్షన్ అయ్యాయి. ఏసీఆర్ అంటే అడిషనల్ క్లాస్ రూమ్స్ మీకు అందరికీ తెలిసిందే. అలాగే 10 కాంపోనెంట్స్ ఉన్నాయి మనకి నాడు నేడులో టాయిలెట్ ప్లస్ 10 కాంపోనెంట్స్. సో టాయిలెట్ మాత్రమే ఉన్న స్కూల్స్ సపరేట్గా ఉన్నాయి. టాయిలెట్ ప్లస్ 10 కాంపోనెంట్స్ అండ్ ఏసీఆర్స్. దిస్ ఈస్ హౌ ఈచ్ స్కూల్ ఈజ్ డివైడెడ్ ఇక్కడ మనకి మొన్న ఇండెంట్స్ రైజ్ చేయమని చెప్పాం. సో చిత్తూరు అర్బన్ వరకు 100% ఇండెంట్ రైజ్ చేయడం అనేది జరిగింది. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా టీటీడీ సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం రాయలసీమ జిల్లాలకు చెందిన సేంద్రియ రైతులతో ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సేంద్రియ రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయల సాగుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గోవిందునికి గో ఆధారిత నైవేద్యంను టీటీడీ గత ఏడాది నుండి సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటతో నైవేద్యం సమర్పించడం ప్రారంభించిందని అనంతి కాలంలోనే దీనికి భక్తుల నుండి విశేష ఆదరణ లభించిందని చెప్పారు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలతో భక్తులకు కూడా అన్నప్రసాద వితరణ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. తద్వారా వారికి మరింత రుచికరమైన ఆహారాన్ని అందించడమే గాక ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
వ్యాధి రహిత సమాజాన్ని నెలకొల్పడానికి సహజ వ్యవసాయ పద్ధతులతో పండించిన కూరగాయలతో తయారు చేసిన రుచికరమైన మరియు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకోవాలని ఇది సేంద్రీయ రైతుల సహకారంతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు రైతులు మరింతగా దృష్టి కేంద్రీకరించి సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరించి కూరగాయలను పండించాలని ఈమో కోరారు వారు పండించిన కూరగాయల పంటల కొనుగోలుకు ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క దాతను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు పోయిన వారం మంగళవారం రోజు కూరగాయలు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యంతరము 2024 నుంచి కంటిన్యూస్గా సప్లై చేస్తూ ఉన్నారో దాతల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు మాకు 7 నుంచి 8 మెట్రిక్ టన్నుల వివిధ రకాలైన కూరగాయల అవసరము అన్నదానంలో తర్వాత వైకుంఠం 2లో ఇతర ప్రదేశాలలో భక్తులకు ఉచిత అన్నదానం చేయడానికి అవసరం ఉంటుంది ఈ అన్నదానాన్ని ఉచితంగా చేయడం కోసం 2004 నుంచి దాతలు ఫ్రీగా కూరగాయలు అందిస్తూ ఉన్నారు డొనేషన్స్ ఇస్తూ ఉన్నారు లాస్ట్ మీటింగ్లో ఈ కూరగాయలు రసాయన ఎరువులు తర్వాత పెస్టిసైడ్స్ యూజ్ చేసి చేసినటువంటి కూరగాయలు అందిస్తున్నారు దాని బదులు గోఆధారిత వ్యవసాయంతో రసాయన ఎరువులు యూజ్ చేయకుండా ఈ ఆహార ఈ కూరగాయలు ఇస్తే బాగుంటుందని సజెషన్ ఇస్తే వాళ్ళు రైతులు ఎవరైతే పండిస్తారో వాళ్ళను మాకు టైప్ చేయండి సార్ టైప్ చేస్తే మేము ఆ రైతుల దగ్గరనే గోఆధారిత వ్యవసాయంతో పండిన పంటలను అంటే ఈ కూరగాయలను మేము అందిస్తామని చెప్పి దాతలు మాకు చెప్పారు అందువల్ల ఈరోజు ఈ గోఆధారిత వ్యవసాయం చేసి కూరగాయలు పండించేటువంటి రైతులను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరినీ కూడా మాకు తిరుమల తిరుపతి దేవస్థానానికి అవసరమైన ప్రతిరోజు 7 టన్నుల కూరగాయలను చిత్తూరు తిరుపతిలో ఉన్నటువంటి మా ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్లో రైతులు కనుక పండిస్తే వాళ్ళను దాతలకు టైప్ చేసి దాతల ద్వారా వాళ్లకు ఈ కూరగాయలకు ఎంతైతే డబ్బు వస్తుందో ఆ డబ్బును వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి మేము మా ట్రక్ ద్వారా ఈ కూరగాయలు అన్నదానానికి తీసుకొచ్చి అన్నదానంలో గోఆధారిత వ్యవసాయంతో పండిన కూరగాయలతో భక్తులకందరికీ మంచి ఆహారం అందించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తిరుమల శ్రీవారిని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దర్శించుకున్నారు ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి బ్రహ్మాండంగా వానదేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు నిండి మనుషులకే కాదు పశువులకు పక్షులకు కూడా కరువు లేకుండా కడుపు నిండా మేత దొరుకుతూ ఉంది శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుని ముందుకు వెళ్తుంది తర్వాత ఈ ప్రభుత్వము అనేక సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ సామాజిక న్యాయం చేస్తూ ఏ ఒక్క ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా అన్ని ప్రాంతాలను కూడా సమదృష్టితో చూస్తూ ముందుకెళ్తుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం